అధ షష్ఠిత సర్గ అంగదాబోత్ తసి తద్వచన శ్రుత్వాయుసూనురభాత యుక్తం వినా దేవీం దృష్టవద్భిష్యవానరా సమీపం గంతుమస్మాభి రాఘవస్ మహాత్మన వాయుసూనుర్బలనేవా దగ్గాకేతి శ్రుత దృష్టా దేవీ నీత నివేదితు యుక్తమ పశ్యామివద్ పౌరుషై నహిన ప్లవనే కశ్చిత్వా నా వాపి కశ్చిత్ పరాక్రమే తుల్య సామ్రదత్యేషు లోకేషు హరిసత్తమా చిత్వాలంకాం నర హత్వాతం హతం రావణం రనే సీతమాదాయ గచ్చామా సిద్ధార్థమానస అంగది అన్నాడు ఇవన్నీ చెప్తాం బాగానే ఉంది కానీ మనం ఎందుకని వెళదాం లంకకి వెళ్ళి రావణాసురుని చంపేద్దాం చంపేసి సీతాని తీసుకుని వచ్చేద్దాం అన్ని సక్సెస్ గా తేషు హత వీరేషు కర్తవ్యం హూమతత్ర జాన యామ జాన కం హనుమంతుడు అంత రాక్షసుని చంపిస్తాడు మన పనే ఉంది చాలా ఈజీ వెళ్ళిపోదాం జానకి దేవుని తీసుకురావడం ఒకటే మిగిలింది రామ లక్ష్మణుని యోర్ మధ్య తాన్ సర్వాన్ వానరాన్ వానరసాన్ వైమేహవి గత్వా తాన్ హత్వా హస పొంగవాన్ రాక్షస రాఘవాన్ దృష్టి సహ లక్ష్మణం మనకి రామలక్ష్ రాముడికి లక్ష్మణుడికి మధ్యన సీతాదేవిని ఉంచోబెడదాం నేను ఒక్కనే వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు తమే కృత సంకల్పం జాంబవాన్ హరిసత్తమ వాచపరమ ప్రితో వాక్యమర్ధవి ఆ జాంబవంతుడు అన్నాడు చాలా సంతోషించాడు హనుమంతు అంగదు యొక్క సంకల్పానికి అంగదు యొక్క సంకల్పానికి చాలా సంతోషించి చెప్పాడు నైషాబుద్ధి మహాబుద్ధే యద్భ్రవీషి మహాకపే విచేతం వైజ్మాజ్ఞప్త దక్షిణ దిశముత్తమ నువ్వు చాలా బాగా చెప్పాడు నీ బుద్ధి చాలా బాగుంది ఓ మహాకపి మనకి దక్షిణ దిక్కులో వెతకమని మాత్రమే చెప్పారు ఆజ్ఞ నానేతం కపిరాజేన నైవద్రామేణ ధీమత కథంచి నిజితాం సీతాం అస్మాభిర్నాభిరోచయేత్ రాఘవో నృపశార్దుల కులం వ్యపదిశన్ స్వకం ప్రతిజ్ఞాయ స్వయం రాజా సీత విజయమగ్రత రాముడు రాఘవుడు నృపశార్దు రాజుల్లో లాంటి వాడు ఆయన స్వకులం వాళ్ళకందరికీ ఆయన తీసుకొస్తా అని ప్రతిజ్ఞ చేశాడు అంచేత ఆయనే నెగ్గాలి సర్వేషాం కపి ముఖ్యానం కథం భక్కరిష్యతి విఫలం కర్మచ కృతం భవే తుష్టి నత్యచ వృధాచ దర్శనం వీర్యం భవేద్వానర పొంగవా అందరికీ మనం ఎందుకు అలా చేయడం ఇంకొకటి చెప్పాడు చాలా బాగుంది ఇది వృధాచి దర్శితం వీర్యం భవేద్వానర పొంగవా అనవసరంగా పరాక్రమం చూపెట్టకూడదు చెప్పని పని చెయ్యకూడదు అడగకుండా మాట్లాడకూడదు ఇది అందరికీ కూడా ధర్మరాజు గారు విరాట పర్వంలో విరాటుడి దగ్గర అజ్ఞాతవాసానికి వెళ్తున్నప్పుడు ఆయన పురోహితుడు ధౌమ్యుడు చెప్తాడు మీరు ఎలా ఉండాలి అని చెప్పి చెప్పినప్పుడు చెప్తాడు మీరందరూ ఇప్పుడు రాజులు కారు మీరు ఆజ్ఞాపించరు మీరు భృత్యులు వృత్లుగా పెడుతున్నారు కాబట్టి మీరు ఆయన అడగకుండా మాట్లాడకూడదు అని ఒకటి చెప్పాడు చాలా ధర్మాలు చెప్పాడు అందులో ఇది ఒకటి అడగకుండా మాట్లాడకూడదు అసిస్టెంట్లు అదే చెప్పాడు తస్మాత్ గచ్చామ వైసర్వే ఇతర రామస లక్ష్మణ సుగ్రీవస్య మహాతేజ కార్యశ్యాసిని వ్యాధిని అందువల్ల మనం రాముడు లక్ష్మణుడు ఎక్కడున్నారో అక్కడికి వెడదాం సుగ్రీవుడు రాముడు లక్ష్మణుడి దగ్గరికి వెడదాం వాళ్ళకి చెప్దాం వాళ్ళకి ఏం చెప్తే అచ్చేద్దాం రక్షమానో యదా దేశాతిరక్షమానో యవాన్ పశ్యతి రాజపుత్ర రామస్య మతిర్నివిష్ట తదా భవాన్ కార్యసిద్ధి ఇత్యా శ్రీమితి రామాయణే వాల్మీకి ఆది కావ్య చిత్రాం సంహితరకాండే సంవాదనామ షష్టితం సర్గ మరి ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు అంగదుడు లీడరు ఆయన అడగకుండా ఆ జాంబవంతుడు ఎందుకు చెప్పాడు అంగదుడు ఏమైనా డౌట్ మిగిల్చాడా ఏం సందేహం మిగిల్చలేదే ఆయన వెళ్ళి తీసుకొచ్చేద్దాం మనందరం అన్నాడు మీరు మీరు అప్రూవల్ చేస్తే అని కూడా అనలేదు మీరు చెప్పండి అని హనుమంతుడు అన్నాడు జాగ భవంతుడు అంగది అనలేదు భవంతుడు ఎందుకు చెప్పాడంటే అంటే భవంతుడు వయసులో పెద్దవాడు వాళ్ళ నాన్న కంటే కూడా పెద్దవాడు వాళ్ళకంటే కూడా పెద్దవాడు జాంభవంతుడు అని చెప్పి తన పెద్దరికాన్ని తీసుకుని ఒక సలహా ఇచ్చాడు అంగది ఒప్పుకున్నాడా ఒప్పుకున్నాడు అదే కదా మరి మన వాళ్ళ గొప్పతనం పెద్దల మాట చద్ది మూట